గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు అష్ట కష్టాలు పడ్డారు. భూములకు ధరలు లేవు, అప్పు పుట్టేది కాదు, ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళయ్యేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. అమరావతిలో రియల్ భూమి వచ్చింది. రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. అమరావతికి ఇప్పుడంతా రాచబాట. అమరావతి రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్, డ్రోన్స్ హబ్ గా, మౌలిక సదుపాయాలు మెరుగుదల, ఇలా ఒకటేమిటి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇప్పుడు మహర్దశ నడుస్తోంది. రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పుడు అమరావతి అంతా పచ్చగా ఉంది. మాజీ సీఎం జగన్ హయాంలో అమరావతి ఒక ఎడారిలా మారింది. రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోయాయి. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలుకు దిక్కులేదు. అమరావతి ప్రాంతంలో పెళ్లిళ్లు సైతం ఆగిపోయాయి. వేలాది ఇళ్లల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజధాని నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. రోడ్లను సైతం దుండగులు తవ్వుకొని వెళ్లిపోయారు. న్యాయం కోసం రైతులు రోడ్డెక్కారు, దీక్షలు చేశారు. మహిళా రైతులు రాణి రుద్రమ్మల్లా పోరాడాల్సి వచ్చింది. కేసులు పెడితే వారు కోర్టులు చుట్టూ తిరిగారు. ఇక అమరావతి పనైపోయిందని, దీన్నో శ్మశానంగా, మునిగిపోయే పడవగా ప్రచారం చేసుకుని కొందరు వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందారు. కానీ చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో మళ్లీ అమరావతి కలకలలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే రాజధాని అమరావతి బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఫలితాలు వెలువడిన 3 రోజుల్లోనే ఇక్కడి భూములు, స్థిరాస్తుల విలువ ఏకంగా 100% పైగా పెరిగింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడడం, జగన్ 3 రాజధానుల అంశం తెరపైకి తేవడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన అక్కడి వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయి. 5 ఏళ్లపాటు పెట్టుబడులు రాలేదు. అమరావతి నిర్మాణానికి 1 ఇటుక కూడా పేర్చలేదు. కూటమి సర్కార్ రావడంతో రాష్ట్ర రాజధానికి పునరుజ్జీవనం వచ్చినట్లయింది. చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్టులో కదలిక మొదలైంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ ప్రారంభం కావడంతో భూముల ధరలు రెట్టింపయ్యాయి. రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. కృష్ణానది ఒడ్డున నిర్మితమవుతున్న ఈ నగరం ఇప్పుడు హాట్ కేక్ గా మారుతోంది. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయక ముందు మెట్ట భూములు 30 లక్షలు, జరీబు 70 నుంచి కోటి రూపాయల వరకు ధర పలికేవి. రాజధాని అనౌన్స్ అయ్యాక మెట్ట భూమి 1.5 కోటికు చేరుకోగా జరీబు 2 కోట్ల వరకు పలికింది. 2019 నాటికి ఈ భూముల విలువ 4 నుంచి 5 కోట్లకు చేరుకుంది. తిరిగి జగన్ అధికారంలోకి రావడంతో అమరావతి భూములకు గ్రహణం పట్టింది. చంద్రబాబు అధికారంలో ఉండగా గజం 45,000 ఉన్న భూమి జగన్ వచ్చాక 20 నుంచి 15కు వచ్చింది. అయితే సరిగ్గా 5 ఏళ్లు అమరావతిని నిర్వీర్యం చేయడంతో అమరావతిలో భూములు కొనేవారు కరువయ్యారు. ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ లో చాలా ప్రాంతాల్లో గజం 30,000 ఉండగా సీట్ క్యాపిటల్ లాంటి ప్రాంతాల్లో 45,000 మొదలుకొని ఇప్పుడు 60 దాకా పలుకుతోంది. దీనికి తోడు అమరావతి పనులను సీఎం చంద్రబాబు సిఆర్డీఏ ఆఫీస్ రూపంలో తిరిగి ప్రారంభించడంతో అమరావతిలో తిరిగి రియల్ భూమి వచ్చింది. ఇటు కేంద్ర రైల్వే మంత్రి అమరావతికి కనెక్టివిటీ కల్పిస్తూ 57 కిలోమీటర్ల మేర లైన్ ను ప్రకటించి 4 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పడంతో అమరావతికి మంచి భూమి వచ్చింది. అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల గడువు విధించారు. ఈలోగా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఎందరు రాక్షసులు అడ్డుపడ్డా అమరావతి అభివృద్ధిని ఆపలేరు. దేశంలోనే ఏపీ 1 కావాలంటే అమరావతి అభివృద్ధి చెందాల్సిందే, గ్రోత్ ఇంజన్ కావాల్సిందే. కూటమి సర్కార్ అమరావతి రాజధానిగా స్థిరమైన అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకంతో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ భూముల ధరలు పెరుగుతున్నాయి.